నమస్తే, వెల్కమ్ టు జాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో చలికాలం వచ్చాక మనకి అతి ముఖ్యంగా హెయిర్కి సంబంధించి చెప్పాలంటే చుండ్రు సమస్య అనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. నేను హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేయించాను. నా హెయిర్ అంటే ఇక్కడంటే గ్రోత్ వచ్చేసిందిలేండి. ఇక్కడైతే కనుక నాది స్ట్రైట్గా ఉంటుందన్నమాట. హెడ్ బాత్ చేశాక మీకు ఇంకా మంచిగా కనిపిస్తుంది అది. ఈ హెయిర్కి ఈ హెయిర్కి తేడా ఉంది చూడండి. సో నాకు హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాక చుండ్రు అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట. అది ఆల్మోస్ట్ చేసి చేపించుకొని 1.5 ఇయర్ నియర్లీ 2 ఇయర్స్ అవుతుంది, కానీ చుండ్రు అనేది మాత్రం తగ్గడం లేదండి. నేను మీకు చూపిస్తాను. దగ్గరగా చూస్తే కనుక చుండ్రు అనేది నాకు ఇలా ఉందండి. చాలా హెవీగా మొత్తం చిన్న చిన్న పలుకులు పలుకులుగా తల్లో కూడా చూడండి పెచ్చులు పెచ్చులుగా ఉంది. విపరీతంగా ఉందండి, చాలా హెవీగా ఉంది. అండ్ ఇచ్చింగ్ కూడా నాకు చాలా ఎక్కువగా ఉంటుందండి. వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. చాలా అంటే ప్యాకులు వేసుకొని టైం స్పెండ్ చేసి నైట్ నానబెట్టుకొని పొద్దునకి వాడి దాన్ని మిక్సీ పట్టుకొని అది స్లరీ అయిపోయి జారిపోయి ఇలా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఒక సింపుల్ అయిన చిట్కా చెప్తాను. చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు చాలా మంచిది. నల్ల జుట్టు రావడానికి ఉపయోగపడుతుంది, తెల్ల జుట్టుని తీసేస్తుంది. అది ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ అనేవి మధ్యలో ఇస్తూ ఉంటాను. అవి మిస్ అవ్వకుండా ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, జుట్టుకి ఏ విధమైన సమస్య వచ్చినా చూసుకోవాలి అంటే ఎండింగ్ వరకు చూస్తే మీరు అది తెలుసుకున్న వాళ్ళు అవుతారు, టీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు చుండ్రికి అతి పెద్ద సమస్య ఏంటంటే ఇచ్చింగ్ వస్తూనే ఉంటుంది గైస్. నిజంగా ఇక్కడ నుంచి కూడా నాకు ఇచ్చింగ్ వస్తూ ఉందన్నమాట. సో ఏ షాంపూ అయినా వాడండి. మనము ఇప్పుడు వింటర్ సీజన్కి మామూలుగా అయితే డాండ్రఫ్ షాంపూస్ రేట్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి, ఎందుకంటే అందరికీ వస్తూ ఉంటుంది కదా వింటర్ సీజన్లోని. సో అందుకని జుట్టు కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోయిందండి స్ట్రైటన్ చేయించాక. ఎవరైనా చేయించుకోవాలి అంటే నేను ఎంజాయ్ చేశాను, నాకు జుట్టు మీద అంత ప్రేమ అయితే లేదండి. నాకు షార్ట్ హెయిరే ఇష్టము. నాకైతే గ్రోత్ ఎక్కువ ఉంటుంది కానీ నాకు ఇష్టం ఉండదు. ఈ మళ్ళీ కట్ చేశాను కూడా, 2 టైమ్స్ దాకా కట్ చేశాను. సో ఏంటంటే నాకు ఈ ఇచ్చింగ్ వచ్చేయడం, హెయిర్ ఫాల్ ఎక్కువైపోయిందన్నమాట ఈ స్ట్రైట్నింగ్ వలన. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. సో ఎవరికైనా జుట్టు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు స్ట్రైట్నింగ్ చేయించుకొని జుట్టు ఊడిపోతే ఇబ్బంది పడకుండా ఆ కెమికల్స్ వలన అట్లా జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఇవైతే కన్ఫామ్గా ఉంటాయి. ఇచ్చింగ్ ఉంటుంది, డాండ్రఫ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా అవుతుందన్నమాట. మనం ఎక్కడ పడితే అక్కడ మన హెయిర్ అనేది చూడొచ్చు. మామూలుగా అయితే నాకు 1-2కి మించి ఎక్కువ ఊడేవి కాదండి స్ట్రైట్నింగ్కి ముందు. స్ట్రైట్నింగ్ తర్వాత ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం నాకు బ్లడ్ కూడా తక్కువ ఉందని చెప్పాను. బరువు పెరుగుతున్న వాళ్ళల్లో ఎవరిలో అయినా కానీ ఫ్యాట్ అనేది సెల్ ఉందనుకోండి, సెల్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోతుంది. దానివల్ల ఏంటంటే మనకు బ్లడ్ అనేది తక్కువవుతుంది. ఈ ఎనిమిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇతరితర ఈ ఇచ్చింగ్, హెయిర్ లాస్ అవ్వడము, హెయిర్ లాస్ అయిన దగ్గర హోల్ ఉంటుంది కాబట్టి ఆ హోల్లోని డాండ్రఫ్ చేరిపోవడము, ఇంకా ఇచ్చింగ్ రావడము, ఇట్లాంటి సమస్యలు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకని ఈ వీడియోలో చాలా సింపుల్ అయిన చిట్కా చెప్తానండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. చాలా డీటెయిల్స్ ఇచ్చాను, మనము వెళ్ళిపోదాం వీడియోలోకి ఏంటి అని చూసేద్దాం. చాలా సింపుల్ అయిన చిట్కా అండి. మనకి తెలుసు ఉసిరిలో ఎన్ని పోషకాలు ఉంటాయి, అవి హెయిర్కి హెల్త్కి ఎంత మంచిది అనేది. ఇవి ఈ రెండు కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నానండి. ఇవి వచ్చి పలుకులు అన్నమాట, ఉసిరి పలుకులు, సీడ్ లేకుండా ఎండబెట్టినవి, డ్రై అయినవి. మనం ఇంట్లో కూడా డ్రై చేసుకోవచ్చండి. మనం డ్రై చేసుకున్నవి కూడా ఇలాగే వస్తాయి, ఏంటి ఇంత నల్లగా ఉన్నాయి అనుకోవద్దు, ఇలానే వస్తాయండి. నేను ఆల్రెడీ ఒకసారి చేసి చూశాను, బట్ మనము ఒక్కరోజు మర్చిపోయినా కానీ బూజ్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఇబ్బంది వీటితోని. కొంచెం అంత హీట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి.
అప్పుడే అవి తొందరగా ఎండుతాయన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ కూడా ఉండాలి. ఇలా వద్దు అనుకునే వాళ్ళు ఆమ్లా పౌడర్ ఉందండి, ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చూడండి. సో ఇలాగ ఒకవేళ పచ్చివి దొరుకుతాయంటే పచ్చి వాటి రసం వేసుకోండి. రసం అనేది షాంపూలో కలుపుకొని లేదా రసం ఊరికే తలకి మాడుకి మసాజ్ చేసుకొని వెంటనే హెడ్ బాత్ అనేది చేసేయండి. ఇది వచ్చి డ్రైడ్ వన్ అండి, డ్రైడ్ వన్ను, సీడ్లెస్ లేకుండా డ్రైడ్ వన్ను. ఇంకొక విషయం ఏంటంటే కొనుక్కునేటప్పుడు అందులో సాల్ట్ వేసారా అనేది చూసుకోవాలి పలుకులు అయితే. సో నేను తీసుకున్న వీటిల్లో అయితే సాల్ట్ నాట్ యాడెడ్ అండి, యాడెడ్ లేదు. సో ఇది నేను ఒక 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను, మాడుకు పట్టించడానికే కాబట్టి 3 స్పూన్స్ అనేది సరిపోతుందండి. కొంచెం ఏంటంటే ప్యాకింగ్లో వచ్చింది కదా, ఈ ప్యాకెట్ కూడా నేను అలానే ఉంచాను, ఇందుకోసమని తెప్పించుకున్నాను. యాక్చువల్గా అయితే తెప్పించి కొన్ని నెలలు అవుతుందండి, వాడలేదు ఇప్పటిదాకా. ఏమైనా ఆయిల్లో వాడదాం అనుకున్నా కానీ ఆయిల్ చేసుకునేటప్పుడు నాకు ఫ్రెష్ వన్ దొరుకుతున్నాయన్నమాట, ఫ్రెష్ వన్ దొరుకుతున్నాయి కాబట్టి ఇది వాడాల్సిన అవసరం రాలేదు నాకు. బట్ తలకి వాడాలంటే ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్ అండి. సో దీన్ని చాలా విధాలుగా వాడచ్చు. అన్ని రెమెడీస్ కూడా మీతో నేను షేర్ చేస్తాను. ఇప్పటిదాకా లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. సో ఇది పౌడర్ అండి, ఆమ్లా పౌడర్ తీసుకున్నాము. జస్ట్ దీంతోనే మన హెయిర్ అనేది చాలా దృఢంగా తయారవుతుంది. చుండ్రునైతే ఎంత బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది అన్నమాట చుండ్రు మీద ఇది. సో ఇది జస్ట్ తలకి పట్టించుకొని మనము ఫస్ట్ స్నానం, తలస్నానం చేసేప్పుడు కూడా నేను ఎలా చేస్తాననేది చూడొచ్చండి మీరు, ఎండింగ్ వరకు చూడండి. పెరుగు వేసుకోవచ్చండి, పెరుగుతో కలుపుకోవచ్చు లేదంటే వాటర్తో కలుపుకోవచ్చు. పెరుగు ప్రస్తుతానికి నేను వేయట్లేదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. ఇందులో సి విటమిన్ ఉంటుంది, చాలా చుండ్రు మీద చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. ఇది మనము 2 విధాలుగా మీకు వీలు పడిన టైంను బట్టి 2 విధాలుగా వాడుకోవచ్చు అండి. ఇది ఎలాగంటే పాపిడి తీసి మన కుదుళ్ళకు మాత్రమే పట్టించుకొని ఉండొచ్చు, లేదంటే షాంపూలో కలిపేసుకొని మనము హెడ్ బాత్ చేసేయచ్చు అన్నమాట. నేనైతే 2 చేద్దాం అనుకుంటున్నా, కానీ ముందు దగ్గర బాగా పెట్టినట్టున్నారండి నాకు, అంటే బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ చేరి ఇలాగా మనకి ఇది ఎక్కువైపోతుంది అన్నమాట. సో అందుకని కొంచెం ముందు వరకు అయితే ఇట్లా పెట్టుకొని కొంచెం అట్లా ఆ తర్వాత షాంపూలో, మిగతాది షాంపూలో పెట్టుకొని తలస్నానం చేద్దాం అనుకుంటున్నాను. సో మీ వీలును బట్టి మీరు ఎలా అయినా చేయొచ్చండి, ఇలానే చేయాలని ఏమీ లేదండి. కానీ ఇది పెట్టుకోవడం వల్ల ఆ వగరికి ఆ ఘాటు సీ ఉంటుంది కదా ఇందులోని, దానికి మనకి ఈ చుండ్రు అనేది మూలల నుంచి తీసివేయబడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి మంచి జుట్టు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి కుదుళ్ళ నుంచి కొత్త హెయిర్ రావడానికి కూడా ఈ ప్యాక్ అనేది యూజ్ అవుతుందండి. చాలా సింపుల్ అండ్ ఏంటి ఎఫెక్టివ్ కదండి. సో ఖచ్చితంగా అందరూ కూడా వాడండి. ఈ వింటర్ సీజన్లోని జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది, ఈ చుండ్ర అనేది బాధ పెడుతూ ఉంటుంది. ఇదైతే సూపర్గా వర్క్ అవుతుంది. ముంగుర్లు కూడా పెట్టుకున్నాకైతే ఇక్కడ కూడా దురదండి చెప్పాలంటే. సో అందుకని ఇక్కడ నుంచి ముందు వైపు అయితే పెట్టుకుంటానండి. వెనక నేను హెడ్ బాత్ వచ్చి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోతానండి. సో తర్వాతకి ఎప్పుడైనా హెడ్ బాత్ చేయాలి అనుకుంటే గనక నేను ఇలా వంగి హెయిర్ ముందుకు వేసుకొని హెడ్ బాత్ చేస్తాను. ఎవ్రీ టైం అంతేనండి, పిల్లలు వచ్చినప్పటి నుంచి, అంటే పిల్లలు పుట్టాక ప్రతి తల్లి కూడా ఎంతో కొంత వీక్ అవుతుంది. సో నాకు కూడా ఏంటంటే పిల్లలు పెద్దబాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు నెమ్మ అయిందండి. ఆ నెమ్ము నెమ్ము ఎలా అంటే హెడ్ బాత్ చేశాక హెయిర్ సరిగా ఆరబెట్టుకోకపోతే నాకు అది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఇలా ఎప్పుడు కూడా తలస్నానం చేయను. ఇలా చేసినప్పుడు ఏంటంటే నా కొద్దిమందికి ఇక్కడ షాంపూ ఊరికే వేయడం వల్ల ఈ ఫ్రంట్ హెయిర్ అంతా పోతుంది. నాకు కూడా పోయింది, బట్ ఇది జెన్యు పరంగా అన్నమాట, జీన్ మా ఫ్యామిలీలో కొంచెం ఫోర్హెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బేస్ అయ్యి నాకు ఇట్లా ఉందండి. నేను కేర్ అనేది సరిగానే తీసుకుంటాను పాపడి తీసుకోవడం అట్లాగా. ఇది ఏం పర్లేదండి,
ఎక్కువసేపు ఉంచుకోవాలి అలా ఏమీ లేదు. అసలు జస్ట్ ఇది కలుపుకున్నామా, హెయిర్కి పట్టించామా, హెడ్ బాత్ చేసామా. నేను ఇందులో పెరుగు ఎందుకు వేయలేదు అంటే నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని ఉన్నానండి హెయిర్కి, సో అందుకని నేను పెరుగు వేసుకోలేదు. మీరు వేసుకొని పెట్టుకోండి, షాంపూతోనే హెడ్ బాత్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ చుండ్రు ఉంది. ఇంకేమైనా ప్యాక్ పెట్టి ఆ పలుకులు మిగిలిపోతే ఇంకా ఎక్కువ దురద అనేది వస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడైతే నేను వెళ్ళి ఇది కలుపుకొని హెడ్ బాత్ చేస్తాను. ఎలా కలుపుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను, పదండి. ఫస్ట్ నేను ఆల్రెడీ పెట్టుకున్నా కదండి, సో అందుకని ముందు దగ్గర అదంతా కూడా నేను ముందు క్లీన్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఆ పలుకులు మామిడికెళ్ళి మనకి బాగా నీట్గా క్లీన్ చేసేస్తాయి అన్నమాట. 2 times షాంపూ పెట్టుకునే వాళ్ళు 1 time పెట్టుకుంటే చాలండి, ఎందుకంటే ఆల్రెడీ 1 time మనము దీంతో చేసాం కదా. ఇది రబ్ చేసుకొని బాగా మాడుని నీట్గా క్లీన్ చేసుకుంటాము ఫస్ట్, సో అందుకని 2nd time వేసినప్పుడు మనకి నురుగు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు 1st time మీరు ఇది షాంపూలో కలుపుకొని కూడా వాడచ్చు, అది వేరే మెథడ్ అని చెప్పాను. ఫస్ట్ తలకు పట్టించుకొని చేసేయచ్చు, లేదంటే తలస్నానం చేసేటప్పుడే మనం అది రుద్దుకుంటూ 1 time చేసి 2nd time షాంపూ పెట్టుకోవచ్చు, లేదా షాంపూలో యాడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. ఇదన్నమాట, ఇలాగా 2nd time వాడినప్పుడు మనకి మంచి నురగ అయితే బాగొస్తుంది. 1 time వాడితే సరిపోతుంది, షాంపూ అనేది ఎక్కువసార్లు పెట్టక్కర్లేదు. అండ్ మామూలుగానే ఎండకి డ్రై చేసుకోండి న్యాచురల్గా. నేనైతే ఇలాగే చేస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్ ముందు చూసిన దానికి ఇప్పటికీ నా తల్లో అసలు ఎంత రిజల్ట్ అనేది వచ్చిందో. మాడుని లోపల నుంచి కూడా క్లీన్ చేస్తుంది, లోపల ఏమన్నా మనకి ఈ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా, బ్యాక్టీరియల్ ఇప్పుడు ఈ ఫంగస్ ఏదైనా కానివ్వండి, మనకి చుండ్రు వచ్చేది ఒక ఇన్ఫెక్షన్ టైప్ కదా, ఎక్కువ మురికి చేరి చేరి హెడ్ బాత్ చేయక ఉండడం వలన, లేకపోతే సరిగా హెడ్ బాత్ చేయకపోవడం వలన చుండ్రు వస్తూ ఉంటుంది. సో అవన్నిటిని కూడా తొలగించి పోర్స్ ఓపెన్ అయ్యి కొత్త జుట్టు మొలిచేలాగా చేస్తుందండి. సో అందుకని ఖచ్చితంగా మీరు కూడా వాడండి, మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు. ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ కాలంలో ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, సో అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీట్ అవుతాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ టు ద ఛానల్.